ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం ఆదాయ వృద్ది తెలంగాణలో జరుగుతుందని అన్నారు సీఎం కేసీఆర్ ఇందుకు ఆదాయం సమకూర్చే పది ముఖ్య శాఖలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు వచ్చే బడ్జెట్ ను ఖచ్చితమైన అంచనాలతో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పిన కేసీఆర్ తెలంగాణ సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు రాష్ట ఆర్థిక ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు ఈ ఏడాది ఏడు ఆరు వందల ఏడు కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు పారదర్శక విధానం అవినీతి రహిత పద్దతులు సంస్కరణల వల్లే ఈ అభివృద్ది సాధ్యమైనట్టు కేసీఆర్ తెలిపారు